సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో పలు పార్టీల నుండి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు గురించి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలే దుబ్బాక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ ఇప్పిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా వారికి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ నవీన్, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య పాల్గొన్నారు. ఇంకెవరా మీరు? మొత్తం రావాలా ఒకరి దగ్గర రావాలి.